हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मन चेसुकोबे रेसीपी पच्चि रोयल इगुरु। इदि इष्टपडने वाळ्ळु उन्नारु, पिल्ललु कूडा ई करी तिनडानिकि बले इष्टपडतारु। ई रेसीपी एला चेसुकोवालो चूद्दाम रंडि। मुंदुगा उल्लिपाय पच्चिमिर्चि मुक्कल्नि तीसुकोवाली, अलागे टमाटा मुक्कल्नि पच्चि कोब्बरिनि तीसुकोनि ई मूडिंटिनि मिक्सीलो वेसि पेस्ट चेयालि। తర్వాత పచ్చి రొయ్యల్ని శుభ్రంగా కడిగి వాటిని స్టవ్ పైన బాండిలో వేసి మగ్గనివ్వాలి। దీనిలోనే కొద్దిగా పసుపుని సాల్ట్ని వేసుకుంటే ఆ వాటర్ మొత్తం బయటికి వచ్చేసి అంతా ఇగురుతుంది। పైన బాండి పెట్టి దానిలో ఆయిల్ వేయాలి। అది కాగిన తర్వాత ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసి టమాటా ముక్కలను కూడా వేసి మూత పెట్టి వేగనివ్వాలి। ఎల్లుల్లి పేస్ట్ని వేసి కలపాలి। తర్వాత టమాటా కొబ్బరి ఉల్లి పేస్ట్ ని వేసి కూడా కలపాలి। ఇది మొత్తం వేగనివ్వాలి। ఆ పచ్చి వాసన పోయినాక రొయ్యల్ని వేసి కలపాలి। కొంచెం మగ్గుతుండగా salt ని వేసి కలిపి మూతను పెట్టుకోవాలి। అవి బాగా మగ్గనివ్వాలి। మగ్గిన తర్వాత కారం వేయాలి। కారం మనకి టేస్ట్ కు సరిపడినంత వేసుకోవాలి। సరిపడినన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి। ఆ తర్వాత దీనిలో పొడి మసాలాను వేయాలి। తర్వాత ఇది మొత్తం ఇగురుతూ ఉండంగా కొత్తిమీరను కూడా వేయాలి। కొత్తిమీరను వేసి మొత్తం కర్రీ అంతా ఇగిరే వరకు ఉంచాలి। అంతే, ఎంతో రుచికరమైన టేస్టీ అయిన రొయ్యల ఇగురు రెడీ అయింది। ఈ రొయ్యల ఇగురుని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థాంక్యూ సో మచ్।